గతంలో ఎన్నో ప్రభుత్వాలు దేశంలో పాలించిన రైతుల కష్టాలు తీరక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడతల రమేష్ అన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులు ఎక్కడ నష్టపోకుండా ఉండేందుకు కొత్త వ్యాపార చట్టానికి శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ అన్నారు. వ్యాపార చట్టం తీసుకురావడం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా తమ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యచరణ చేపట్టారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన బుచ్చినగర పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు రామిశెట్టి మోహన్, నెల్లూరు జిల్లా కార్యదర్శి కాసా శ్రీనివాసుల ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో గోలి సురేంద్ర ఇంటి ఆవరణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కౌలు రైతులు కూడా ఎక్కడా నష్టపోకుండా ఉండేందుకు వారికి కూడా గుర్తింపు కార్డులను అందించే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఇకపై రైతులు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నష్టపోకుండా ఎక్కడ ఆత్మహత్యలు లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని విధాలా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. స్వాతంత్రం వచ్చి నేటి వరకు అనేక ప్రభుత్వాలు మనం పరిపాలించిన వ్యవసాయ విధానం ఉంటూ భారతదేశానికి లేకుండా పోయింది. అందువలన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ అప్పుల బారిన పడి నష్టాలు ఓర్చుకోలేక రైతుల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు నూతన వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చిన దానివల్ల అందులో దళారుల ప్రమేయం లేకుండా తమకు ఎక్కడైతే వసతి ఉంటుందో అక్కడ తమ పంటలను అమ్ముకునే విధంగా లాభాలు ఆర్జించే విధంగా ఆయన చట్టాన్ని తేవడం జరిగింది. నూతన వ్యవసాయ విధానం చట్టం మూలంగా రైతులకు ఆర్థిక పరిపుష్టి వస్తుంది, రైతాంగానికి రక్షణ కవచంగా చట్టం ఉంటుంది. అందుకోసమే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ రైతుల చేత ఈరోజు ఇక్కడ రామచంద్రాపురంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తే అది అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దళారుల ప్రమేయం లేకుండా ఉండేందుకు, రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఖచ్చితంగా కనీసం మద్దతు దొరికే విక్రయాలు జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది అని చెప్పి మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ 40% మంది కౌలుదారులు జీవన వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. కౌలుదారులకు ప్రత్యేక గుర్తింపు లేని దానివల్ల, కౌలుదారుల యొక్క పేర్లు 1B లో ఉండని దానివల్ల తమ పంటలను దళారులకు అమ్ముకుంటున్నారు. అందువల్ల రైతాంగం నష్టపోతూ ఉంది. ఈ భూ యజమానులకు ఎవరికి కూడా నష్టం లేకుండా, భూ యజమానులకు నష్టం లేకుండా కౌలు రైతుకు లాభం చేకూర్చే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారో ఆ విధంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చినట్టయితే వాళ్ళు తమ పంటలను కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరుపుకుంటారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ వ్యవసాయ పరికరాలని పొందగలుగుతారు. వాళ్ళకి నష్టం జరిగితే ప్రభుత్వ చట్టాలన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి కౌలు రైతులకు కూడా ప్రధానంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు రామచంద్రాపురంలో నూతన వ్యవసాయ విధ చట్టం గురించి అవగాహన కల్పించేందుకు రైతులకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఉన్నాం.